స్టార్ట్ హాయ్ అండి, ఈరోజు మనం ఈ వీడియోలో మెటల్ సాకెట్ని ఎలా బిగించాలి. ఇది సాకెట్స్లో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇది జనరల్గా ఏసీస్కి వాడతారు. ఇది 2.5-3.4 వైరు దీనికి మనం కనెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే మెటల్ సాకెట్కి ఓపెన్ చేయడానికి ఇక్కడ స్క్రూ ఇస్తారు. ఈ స్క్రూని ఓపెన్ చేయాలి ఫస్ట్. సో తీసిన తర్వాత లోపల మనకి ఇలా రెండు స్క్రూస్ ఉంటాయి. ఇక్కడ న్యూట్రల్, ఎన్ ఫర్ న్యూట్రల్, ఎల్ ఫర్ లైన్, ఈ ఫర్ ఎర్త్. సో ఈ 3-4 వైర్లో మనకి 3 కలర్స్ ఉన్నాయి. బ్లాక్ వైరు న్యూట్రల్కి ఇవ్వాలి, రెడ్ వైరు లైన్కి ఇవ్వాలి, గ్రీన్ వైరు ఎర్త్కి ఇవ్వాలి. మీరు ఏ 3-4 వైర్లో చూసినా గ్రీన్ అనేది ఎప్పుడు కూడా ఎర్త్గా ఇవ్వాలి. కొన్ని చోట్ల బ్రౌన్ కలర్ వస్తుంది రెడ్ ప్లేస్లో. సో అట్లా కన్ఫ్యూజ్ కాకుండా మనం ఎర్త్ అనేది యూనివర్సల్ కోడ్, ఏది గ్రీన్ కలర్ అనేది. సో గ్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఎర్త్గా యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఇది రిమూవ్ చేసి ఇందులోకి వైర్లు ఎక్కించండి, స్లీవ్ తీసేసి ఇట్లా. తర్వాత మెటల్ సాకెట్ అనేది మనం దీంట్లో పెట్టేసేసి ఇట్లా బయటకు లాక్కొని, ఇప్పుడు దీంట్లో న్యూట్రల్ ఎక్కడుందో చూసుకోవాలి మనం. సో న్యూట్రల్ ఈ పక్కన ఉంది. సో న్యూట్రల్కి మనం బ్లాక్ కలర్ని వాడతాము. సో న్యూట్రల్కి బ్లాక్ కలర్ మనం ఫిక్స్ చేస్తున్నాం. తరువాత రెడ్ కలర్, రెడ్ కలర్ అంటే లైన్, ఇది ఫేస్ అన్నమాట. దీంట్లో పవర్ సప్లై వస్తుంది. సో ఇలా టైట్గా బిగించేస్తే లూజ్ కనెక్షన్స్ అయి లేకుండా ఫ్యూచర్లో కాలిపోకుండా బాగుంటుంది. సో ఈ ఎర్త్ వైరు ఈ హోల్లోంచి బయటికి తీసుకురావాలి. తీసుకొచ్చేసి దీన్ని లోపలికి తోసేసి ఫస్ట్ మనం ఏదైతే రిమూవ్ చేసామో ఆ పిన్ను ఆ రింగ్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇలా పెట్టేసి ఎర్త్ వైరు ఈ బోల్ట్ అనేది ఇక్కడ పెట్టాలి. ఇది కరెక్ట్గా కూర్చోబెట్టి బిగించాలి. ఇదే కొంచెం మీకు డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇలా ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని మనకు వైర్లు కనపడకుండా దీన్ని ఇన్సర్ట్ చేసేసి మనం మెటల్ సాకెట్లో గుచ్చేయాలి. సో అదేంటి ఈరోజు మనం మెటల్ సాకెట్ని ఎలా బిగించాలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.